मन जिला मंत्री गारिनि इंचार्ज पेट्टारु नवीन गारिकि सीएफओ गारिकि मरि ना सहज अन्नितिपैन ओक समग्रमैनटुवंटि मनकि सेक्रेटरियट व्यवस्थ द्वारा मनकि चाला वेल्फेयर मनकि डिस्कशन जरुगुतुंदि सर इदि అనంతపురం జిల్లా జిల్లా సంబంధించినటువంటి డిడిఆర్సి సమావేశం ఈరోజు జరిగింది ప్రధానంగా పలు అంశాలను ఈరోజు లేవనెత్తడం జరిగింది ఈ సంవత్సరం వర్షాలు బాగా వచ్చాయి అనుకున్నటువంటి తరుణంలో కూడా జిల్లాలో సాగు విస్తీర్ణం భయంకరంగా తగ్గింది దాదాపు లక్ష హెక్టార్ల మేరకు తగ్గింది గత సంవత్సరంతో పోలిస్తేనే ఎందుకు తగ్గింది అనేటువంటిది ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి అనేటువంటిది చెప్తున్నాం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు అనంతపురం జిల్లాలో ఇంత మంచి వర్షాలు పడినటువంటి సందర్భంలో ఎందుకు సాగు విస్తీర్ణం తగ్గింది వేరుసెనగ రైతాంగానికి రావాల్సినటువంటి ఇన్పుట్ సహాయాన్ని సరిగైన సమయంలో అందుకోకపోవడం మూలానే ఈరోజు విముఖత వ్యక్తం చేస్తున్నారు అనేటువంటిది సభ దృష్టికి తీసుకురావడం జరిగింది దీని మీద ప్రత్యక్ష కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేయమని కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది సమగ్రమైనటువంటి విశ్లేషణ చేయమంటున్నాం సంవత్సరం కూడా మంచి వర్షాలు వస్తూ ఉన్నా కూడా వేరుబడి వేరుసెనగ దిగుబడి తగ్గుతుంది మరి అట్లానే 2018 సంవత్సరానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వం ఆ రోజు విడుదల చేయడం జరిగింది జీవో దానికి సంబంధించినటువంటి నిధుల విడుదలని ముఖ్యమంత్రి గారు శాసనసభలో స్పష్టంగా చెప్పారు 2,000 కోట్ల రూపాయలని మేము విడుదల చేస్తున్నామని ఇంతవరకు అనంతపురం జిల్లాకు సంబంధించి 2018 సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు రాలేదు మరి అట్లానే 2019 ఇన్సూరెన్స్ కట్టినటువంటి రైతులు సగానికి సగం మందికి ఇన్సూరెన్స్ రాలేదు ఆ రోజు 1 రూపాయి ప్రీమియం కట్టినటువంటి రైతాంగం కేవలం 45% మందికి వస్తే 55% మందికి రాలేదు దాని మీద కూడా ఈరోజు డిడిఆర్సి సమావేశంలో ప్రశ్నించడం జరిగింది ఎంతమంది రైతులు ప్రీమియం కట్టారు ఎంతమందికి వచ్చింది అనేటువంటిది ఈ సందర్భంగా జిల్లా రైతాంగానికి ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేశాను నేను 1 రూపాయి ప్రీమియంని రైతులు కడితేనే రైతుకు లాభం ప్రభుత్వం మేమే ఉచితంగా కడుతున్నామన్నటువంటి దాంతో ఇవాళ వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు రాస్తున్నారు లేని వాళ్ళ పేర్లు రాకుండా రాశారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి అదే బ్యాంకు రుణం తీసుకున్నప్పుడు 2019 ఏ రకంగా అయితే 1 రూపాయి ప్రీమియం కట్టామో మళ్ళీ అట్లా 1 రూపాయి ప్రీమియం కడితే రేపు పొద్దున మనం ప్రభుత్వాన్ని కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది ఆ రకమైనటువంటి అవకాశాన్ని ఇవ్వమని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి కూడా కోరడం జరిగింది మీరు లేకపోతే ఈ క్రాప్ బుకింగ్ అంటున్నారు కేవలం 200 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ని మాత్రమే విడుదల చేయడం జరిగింది 2020కి సంబంధించి 200 కోట్ల రూపాయలు అంటే 2018 ఇన్పుట్ సబ్సిడీ రాలేదు 2019కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ సగం మందికి రాలేదు 2020కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కూడా చాలా కొద్ది మందికి మాత్రం వచ్చింది మాట్లాడదామంటే మనం రూపాయి కూడా కట్టలేదు ఎవరిని అడగాలి అనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చెప్పిందే వేదం ప్రభుత్వం చెప్పిందే శాసనంలాగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మీరు గతంలో నివేదికలు ఏవి పంపించారో అవన్నింటి ప్రకారం 2019 2018 రిలీజ్ చేయాలి 2025 కూడా రివ్యూ చేయాలనేటువంటిది ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది అట్లానే ప్రభుత్వం నుంచి డ్రిప్ అనేటువంటిది 1 సంవత్సరం కాలం పాటు పూర్తిగా ఆగిపోయింది జిల్లాలో 90% సబ్సిడీ 70% సబ్సిడీలో వచ్చేటువంటి డ్రిప్ 1 ఎకరాకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి దాన్ని వెంటనే పునరుద్ధరిస్తారా లేదా అనేటువంటిది కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది దాంతోపాటు కమ్యూనిటీ లిఫ్ట్ అండ్ డ్రిప్ ఇరిగేషన్ ఉరవకొండలో 50,000 ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ శాంక్షన్ అయి పనులు ప్రారంభమై మెటీరియల్ మొత్తం ఇవాళ చేరింది ఇక్కడ 50,000 ఎకరాలకు సంబంధించినటువంటి పైపులు డ్రిప్లు ఉన్నాయి ఆ పనిని ఆపేశారు అది క్యాన్సిల్ చేశారా లేక కొనసాగిస్తున్నారా అంటే దాని వరకు ఇంతవరకు స్పష్టత లేదు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉందన్నటువంటి సమాధానం మాత్రమే రావడం జరిగింది ఇక హంద్రీ నివాక్ సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 2 ఏళ్ల కాలంలో 33వ ప్యాకేజు 34వ ప్యాకేజు 36వ ప్యాకేజీకి సంబంధించి కనీసం 1 అర కిలోమీటర్ కాలువలు కూడా తవ్వలేదు
పిల్ల కాలవల్ని కూడా తవ్వలేదు. మేము ఆ రోజు కింద మింద పడి చెరువులు నింపే ప్రయత్నం చేశాం, నీళ్లు అందించేటువంటి ప్రయత్నం చేశాం. రెండు సంవత్సరాల కాలం ఇచ్చిన ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకంటే